రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్రెడ్డి, మండల అధ్యక్షులు కస్తూరి కార్తీకరెడ్డి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పాత బస్టాండ్ వివేకానంద విగ్రహం నుండి వేములవాడ వరకు బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. దాదాపు 5000 బండ్లతో మహా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో బీజేపీ మన తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందనడానికి కారణంగా ఈ బైక్ ర్యాలీ తలపెట్టడం జరిగింది. ఇక ముందు కూడా ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారు కాబట్టి ఆ ప్రజలను అనుసంధానంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని పురస్కరించుకొని బండి సంజయ్ నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మరియు దళితుల అభ్యున్నతికి పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి నుంచి ఎప్పుడూ లేనంతగా కేంద్ర మంత్రివర్గంలో మొన్న తీసుకున్న కేబినెట్లో 9 మందిని దళితులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దళిత సాధికారిత కోసం అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఆ దళితులకు సంక్షేమ పథకాలు దగ్గర చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఉద్దేశంతో ఈరోజు